హాయ్ ఆ వెల్కమ్ టు అండే ఛానల్ తెలంగాణ ఏపీ ఆల్ ఇండియా కోట ఎంబీబీఎస్ బీడిఎస్ యూజీ పీజీ వీటికి సంబంధించినటువంటి అలాట్మెంట్స్ మెరిట్ లిస్టు కాలేజ్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా ఇయర్ వైజ్గా అదేవిధంగా మ్యాపింగ్ టూల్స్ ఏపీకి తెలంగాణకి తెలంగాణకి ఆల్ ఇండియా కోటకి ఏ కేటగిరీ బి కేటగిరీ ఈ విధంగా ఎన్నో రకాల రిపోర్ట్స్తోని జైపాలండే డాట్ కామ్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో లాంచ్ చేయడం జరిగింది సో ఒకసారి ఈ సైట్ వల్ల యూజ్ ఏంటి అనేది ఒకసారి చూసిన తర్వాత మరి దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా వద్దా అనే డిసిషన్ మీరే తెలుసుకుంటారు ఒకసారి మనము అంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసే కౌన్సిలింగ్ కావచ్చు ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేసే కౌన్సిలింగ్ కావచ్చు వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది తీసిన తర్వాత ఆ మెరిట్ లిస్ట్లో మనం ఏ పొజిషన్లో ఉన్నాం అని తెలుసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ ఆల్ రీజియన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను దీంట్లో లో మనకు టాప్లో ఉన్న ఫైవ్ హండ్రెడ్ వన్ టు ఫైవ్ హండ్రెడ్ అంటే మెరిట్ లిస్ట్ ప్రకారంగా మనము ఒకసారి చెక్ చేద్దాం ఆల్ అంటే మనకు మెరిట్ లిస్ట్ ఎంతవరకు ఉంటుంది దాదాపు థర్టీన్ థౌజండ్ ప్లస్ అయితే లాస్ట్ ఇయర్లో అప్లై చేశారు సో అదే లాస్ట్ ఇయర్కి సంబంధించి దీంట్లో మనము సీరియల్ నెంబరు నేమ్ స్కోరు ఆల్ ఇండియా ర్యాంక్ మెరిట్ అంటే తెలంగాణ మెరిట్లో ఏ పొజిషన్లో ఉన్నామో ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది మరి ఈ క్యాండిడేట్కి సంబంధించిన నేమ్ ఏంటిది ఇది క్యాస్ట్ సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ నాయక్ ఆరాధన నాయక్ అనే హాల్ టికెట్ పైన క్లిక్ చేస్తున్నా ఆరాధన నాయక్ పైన క్లిక్ చేయగానే ఈ ఆరాధన నాయక్కి సంబంధించి ఇక్కడ టీఎస్ నీట్ ట్వంటీ ట్వంటీ టూ రూల్ నెంబరు లోకల్ టైప్ ఓయూ క్యాస్ట్ ఓసీ స్కోర్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఆల్ ఇండియా ర్యాంకు ఫోర్ సెవెంటీ టూ మెరిట్ లిస్ట్ తెలంగాణ మెరిట్ లిస్ట్లో మనకు నైన్త్ పొజిషన్లో ఉన్నారు ఒకవేళ ఓపెన్ లోకల్ మెరిట్ ఓపెన్ లోకల్ మెరిట్లో చెక్ చేసుకుంటే ఏది పొజిషన్లో ఉన్నారు లోకల్ క్యాస్ట్ ఓసి అని క్యాస్ట్ వచ్చేసి ఓసీ కాబట్టి ఏద్ పొజిషన్లో ఉన్నారు సో ఈ విధంగా అంటే మనము క్యాస్ట్ వైజ్గా ఏ పొజిషన్లో ఉన్నామో అదేవిధంగా మెరిట్ లిస్ట్లో ఏ పొజిషన్ ఉన్నాం నెక్స్ట్ హర్షిత అనే అమ్మాయిని క్లిక్ చేస్తున్నాను ఈ క్లిక్ చేయగానే ఇక చెక్ చేసుకుంటే హర్షిత రూల్ నెంబర్ ఎంత వచ్చింది మనకు లోకల్ ఎస్వియూ ఓసీ స్కోర్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఫోర్ సెవెంటీ నైన్ మెరిట్ లిస్ట్లో తెలంగాణ మెరిట్ లిస్ట్లో టాప్ టెన్లో ఉన్నారు లోకల్ ఓపెన్ మెరిట్ లోకల్ ఓపెన్ అంటే ఎస్వీయూలో అండర్ ఎస్వీయూలో ఓసీలో ఆమె ఫస్ట్ పొజిషన్లో అంటే నాన్ లోకల్ కేటగిరీ కిందనే కన్సిడర్ చేస్తాం ఎందుకంటే మీ ఎస్వీయూ కాబట్టి తెలంగాణకి నాన్ లోకల్ అవుతుంది ఒకవేళ ఎస్వీయూలో ఎవరెవరు అప్లై చేసుకున్నారు ఆ ఎస్వలో అప్లై చేసుకున్నట్లు ఏ పొజిషన్లో ఉందంటే ఫస్ట్ పొజిషన్లో ఉందని చెప్పొచ్చు సో ఈ విధంగా మనము అంటే రన్నింగ్ కౌన్సిలింగ్ రన్నింగ్ అయ్యే టైంలో కూడా మనం ఎన్నో రకాల రిపర్స్ ఈ విధంగా జనరేట్ చేయబోతాం ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ వర్ణిక నేమ్ వచ్చేసి వర్ణిక రూల్ నెంబరు లోకల్ ఓయు క్యాస్ట్ ఓసీ స్కోర్ సిక్స్ ఎయిటీ ఆల్ ఇండియా ర్యాంక్ సెవెన్ ట్వంటీ సెవెన్ మెరిట్ లిస్ట్ సెవెంటీన్ లోకల్ ఓపెన్ మెరిట్ టు ఫోర్టీన్త్ పొజిషన్ ఒకవేళ క్యాస్ట్ వైజ్గా చెక్ చేసుకుంటే మనకు థర్టీన్త్ పొజిషన్లో ఉన్నారు సో ఈ దానికి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు సో ఇంకొక ఆ క్యాండిడేట్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను ఇక్కడ చెక్ చేసుకుంటే లోకల్ ఓయూ బీసీబీ క్యాస్ట్ స్కోర్ సిక్స్ ఎయిటీ ఆల్ ఇండియా ర్యాంక్స్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ మెరిట్ వచ్చేసి ఎయిటీన్త్ పొజిషన్లో ఉన్నారు లోకల్ ఓపెన్ మెరిట్లో ఫిఫ్టీన్త్ పొజిషన్లో ఉన్నారు ఓయూ బీసీబీ బీసీబీ అంటే వాళ్ళ క్యాస్ట్లో బీసీబీలో టాప్ వన్లో ఉంది ఈ విధంగా జస్ట్ మనకు ఇన్ఫర్మేషన్ రాగానే అంటే కౌన్సిలింగ్ రాగానే మెరిట్ లిస్ట్ రాగానే ఇలాంటి రిపోర్ట్స్ తెలుసుకోవచ్చు మరి అంతేకాదు మరి ఈ పర్టికులర్ క్యాండిడేట్కి ఎక్కడ సీట్ వస్తుంది మరి టు సిక్స్ ఎయిటీ మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ ఒకవేళ ఓసీ క్యాండిడేట్ అయి ఉండి మెరిట్లో నైన్టీన్త్ పొజిషన్లో ఉంటే మరి వాళ్ళకు గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది రౌండ్ వన్లోనే సీట్ వచ్చింది రౌండ్ టూ రౌండ్ త్రీ సేమ్ అంటే అదే కాలేజీలో సీట్ రిపీట్ అయింది సో అంటే ఒకసారి జాయిన్ అయితే ఇంకా వాళ్ళు గాంధీ మెడికల్ కాలేజ్ బలిపెట్టి వెళ్ళలేదు అనమాట సో ఈ విధంగా మనం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ కింద మనకు చెక్ చేద్దాం సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఎక్కడ సీట్ వచ్చేసిందంటే ఫస్ట్ ఈఎస్ఐఎం కాలేజ్లో రౌండ్ వన్లో సీట్ వచ్చింది తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్ రౌండ్ టూలో సీట్ వచ్చింది సో రౌండ్ ఇక్కడ ఫస్ట్ రౌండ్లో రిపోర్ట్ చేశారు సో రిపోర్ట్ చేసిన తర్వాత రౌండ్ టూలో మళ్ళీ వేరే కాలేజ్ ఆప్ చేసుకోవడంతో మనకు రౌండ్ టూలో వచ్చేసింది సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంటే రౌండ్ వన్లో ఎక్కడ సీట్ వస్తుంది రౌండ్ టూలో ఎక్కడ సీట్ వచ్చింది సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు అదేవిధంగా ఇంకొక క్యాండిడేట్ షేక్ అహ్మద్ సో ఇక్కడ షేక్ అహ్మద్ ఏపీ నీట్ తెలంగాణ నీట్ ఇటు ఏపీని రెండు కూడా అప్లై చేశాడు సో అప్లై చేస్తే ఇతనికి ఏపీలో కేఎంసీకే కాలేజీలో రౌండ్ వన్లో సీట్ వచ్చింది రౌండ్ టూలో కూడా అదే కేఎంసీకే అదే కాలేజీలో సీటు మళ్ళీ రిపీట్ అయిపోయింది సో వాటికి సంబంధించి అంటే అండర్ ఈ కేటగిరీ కింద ఎట్లా సీట్ వచ్చింది సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఒక ఏ క్యాట్ అనే సార్ ఏ క్యాట్ కాదు బీ క్యాట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ విధంగా ఎన్నో రకాల రిపోర్ట్స్ ఒకసారి మీకు దీంట్లో ఉన్న రిపోర్ట్స్ ఏమేమి రిపోర్ట్స్ ఉంటే మెరిట్కి సంబంధించి అంటే తెలంగాణ మెరిట్లో ఏ విధంగా ఉన్న ఓయూలు ఎంత ఉందో ఓయూలో బీసీలో ఎంత బీసీలో ఎస్ ఈ విధంగా క్యాస్ట్ వైజ్గా టోటల్ అలాట్మెంట్ కాలేజ్ వైజ్గా అలాట్మెంట్ డీటెయిల్స్ స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్ ఏ ఏ కాలేజ్ ఎంత అలాట్ అయింది రౌండ్ వన్లో రౌండ్ టూలో ఎంత అలాట్ అయింది అంటే కాలేజ్ వైజ్గా కౌంటు కట్ ఆఫ్ మార్క్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మ్యాపింగ్ రిపోర్ట్ అంటే మ్యాపింగ్ రిపోర్ట్ ఏపీ తెలంగాణ కామన్గా అంటే అక్కడ రౌండ్ వన్ జరిగి ఇక్కడ రౌండ్ వన్ జరిగిన తర్వాత అక్కడిక కామన్ అలాట్మెంట్స్ ఏ విధంగా జరిగినాయి తెలంగాణకు సంబంధించి విధంగా ఏపీకి సంబంధించి నెక్స్ట్ బీ సంబంధించి బీక్యాట్లో మెరిట్ లిస్ట్ ఎంత బీక్యాట్లో టోటల్ అలాట్మెంట్స్ ఎంత అలాట్మెంట్ కౌంట్ ఎంత సో ఒకసారి మనం టోటల్ అలాట్మెంట్స్ చూద్దాం సో లాస్ట్ ఇయర్ సంబంధించి మనకు బీక్యాట్లో అలాట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఎగ్జాంపుల్ చూపించే ప్రయత్నం చేస్తాను ఎంబీబీఏ మనకు రౌండ్ త్రీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అపోలో కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి అపోలో కాలేజ్ సబ్మిట్ చేయగానే టోటల్గా మనకు ట్వంటీ ట్వంటీ టూలో రౌండ్ త్రీలో అపోలో కాలేజ్లో అలాట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరు సో ఇక్కడ సిక్స్ ట్వంటీ త్రీ సిక్స్టీ త్రీ ఫోర్ థర్టీ త్రీ సో ఈ విధంగా వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో మరి ఇక్కడ ఈ పర్టిక్యులర్ క్యాండిడేట్ పైన క్లిక్ చేయగానే ఈ పర్టికులర్ క్యాండిడేట్ కానీ తెలంగాణ సంబంధించిన ఏ కేటగిరీకి అప్లై చేశాడు అదేవిధంగా ఇక్కడ తెలంగాణకు సంబంధించిన బీ క్యాట్కి ఏపీకి సంబంధించిన బీ క్యాట్కి చేశాడు మరి ఎక్కడ సీట్ వచ్చిందనంటే ఇక్కడ ఇతనికి చెక్ చేసుకుంటే ఫస్ట్ కామ్యూనిలో సీట్ వచ్చింది తర్వాత అపోలోలో వచ్చింది సో రౌండ్ త్రీలో కూడా ఆ విధంగా వచ్చింది సో ఈ విధంగా ఒక్కొక్క క్యాండిడేట్కి అంటే ఏ క్యాటగిరీతో వెళ్తున్నాడా బీ క్యాటగరీతో వెళ్తున్నాడా బీ క్యాటరీ ఏ కాలేజీకి వచ్చింది ఏంటి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మనం దీంట్లో ఇవ్వడం జరిగింది సో ఏపీకి సంబంధించిన బీ క్యాట్ కావచ్చు తెలంగాణకు సంబంధించిన క్యాట్ కావచ్చు ఆల్ ఇండియా కోటకు సంబంధించిన అలాట్మెంట్స్తో సహా అన్ని రకాల రిపోర్ట్స్ని కౌన్సిలింగ్ టైంలో చాలా యూజ్ అవుతుంది సో మరి ఇప్పుడైతే ప్రజెంట్గా మనము వన్ వీక్ ఆఫర్తోని హండ్రెడ్ రూపీసే అంటే ఈ ఏదైతే మండే ఉందో మండే ఆ ట్యూస్డే వరకు ఏవైతే రిజిస్ట్రేషన్ జరుగుతాయి అప్పటి వరకు అయినా రిజిస్ట్రేషన్స్ కేవలం హండ్రెడ్ రూపీసే దాని తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్తోని మనం మళ్ళీ ఛార్జెస్ అనేది చేంజ్ చేయబోతా ఉన్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్లో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను మరి ఎవరైతే లాస్ట్ ఇయర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ అకౌంట్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయినాయి అది ఆ పర్టికులర్ అకాడమిక్ ఇయర్కి మళ్ళీ మీకు అకౌంట్ కావాలనుకుంటే ఇక న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్లో కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అంటే ఎస్ఎస్సికి సంబంధించిన రూల్ నెంబర్ కానీ లేదు అని అంటే ఎస్ఎస్కి సంబంధించిన రోల్ నెంబర్ ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్లో క్లియర్ ఇవ్వడం జరిగింది మెయిల్ ఐడి అదేవిధంగా ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని ఒక హండ్రెడ్ రూపీస్ అంటే మీకు ఇంకా సైట్ కనుక నచ్చినట్లయితే ఇంకా ఎక్కువ రీ మీరు పేమెంట్ చేసే ఇబ్బంది ఏం లేదు సో మినిమం అయితే ఇప్పుడు ఒక వన్ వీక్ వరకు అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది దాని తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే చేయబోతా ఉన్నా సో ఒకవేళ మీకు సైట్ నచ్చితేనే నేను ఎవరిని ఫోర్స్ఫుల్ చేయట్లేదు అంటే ఈ సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంటెంట్ అంతా కూడా ఏపీ నుంచి వెళ్ళి తెలంగాణ నుంచి వెళ్ళి ఏ క్యాటు బీ క్యాటు ఇటు యూ ఆల్ ఇండియా కోట విధంగా అన్ని రకాల రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకొని ఇదంతా సింక్ చేయడానికి ఒక వెబ్సైట్ మెయింటైన్ చేయడానికి చాలా ఖర్చు అయితే అవుతుంది ఆ ఖర్చుని దృష్టిలో ఉంచుకునే ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఇప్పుడైతే మనం ఛార్జ్ చేస్తా ఉన్నాం సో ఇంకొక వన్ వీక్ తర్వాత ఈ ఛార్జ్ అనేది ఉంది మరి మీకు నచ్చినట్లయితే మరి ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఈ డీటెయిల్స్ని బేస్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని దీనికి కానీ ఇప్పుడైతే ప్రెసెంట్గా హండ్రెడ్ రూపీస్ సో ఎస్ఎస్సి రూల్ నెంబర్ కానీ ఇంటర్ కానీ నీట్ కానీ సో ఏదో ఒక రూల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు మీ మెయిల్ ఐడికి మీరు ఏదైతే మెయిల్ ఐడి ఎంటర్ చేస్తారో ఆ మెయిల్ ఐడికి యూజర్ ఐడి పాస్వర్డ్ సెండ్ చేస్తాం సెండ్ చేసిన తర్వాత మీరే డైరెక్ట్గా లాగిన్ అయిపోయి సో దీంట్లో ఎన్ని రకాల రిపోర్ట్స్ అయితే ఉన్నాయో అన్ని రకాల రిపోర్ట్స్ మీకు మీరే తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు సో ఏ విధంగా చెక్ చేయాలి ఏంటి అనేది రానున్న రోజుల్లో ప్రతి దానిపైన కూడా ఒక డెమో అంటే మ్యాపింగ్ టూల్ పైన ఒక డెమో కట్ ఆఫ్ ర్యాంక్స్ పైన ఒక డెమో ఏ విధంగా సెర్చ్ చేయాలి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఉంది అనేది క్లియర్ కట్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేద్దాం మరి ఇలాంటి న్యూస్ ఇలాంటి అప్డేట్స్ ఏపీ తెలంగాణ ఆలిట కోటకు సంబంధించిన ప్రతి అప్డేట్ మీ దాకా రావాలంటే కంపల్సరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్